मुख्यमंत्री जगन मायमाटलु विनी ऊसर वेल्ली कूडा ऊरी वेसुकुंटुंदनी नेल्लूर सिटी टीडीपी इंचार्ज कोटमरेड्डी श्रीनिवासुल रेड्डी मंडिपड्डारु। प्रतिपक्षंलो ఉన్నప్పుడు జగన్ చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న పనులను ఊసర వెళ్లి చూస్తే ఊరి వేసుకుంటుందని ఎద్దేవా చేశారు। అధికారంలోకి వచ్చినప్పటి నుండి సామాన్యులపై మోయలేని భారం వేస్తున్నారని ధ్వజమెత్తారు। విడిపోయిన ఏపీని చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో అభివృద్ధి చేశారని, పన్నులు పెంచకుండానే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు। मुख्यमंत्री जगन मायमाटलु विनी ओसरवेल्ली कूडा उरिवेसुकुंटुंदनी नेल्लूरु सिटी टीडीपी इंचार्जी कोटमरेड्डी श्रीनिवासुल रेड्डी मंडिपड्डारु। प्रतिपक्षंलो उन्नप्पुडु जगन चेप्पिन मातलकु इप्पुडु चेस्तुन्न पनुलकु ओसरवेल्ली चूस्ते उरेसुकुंटुंदनी एद्देवा चेशारु। अधिकारंलोकि वच्चिनप्पटि नुंचि सामान्यलपै मोयलेनि भारं वेस्तुन्नारनि ध्वजमेत्तारु। విడిపోయిన ఏపీని చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో అభివృద్ధి చేశారని, పన్నులు పెంచకుండానే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు। 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి కూర్చునే దానికి కుర్చీ లేదు, ఉండే దానికి ఆఫీస్ లేదు। 16000 లోట బడ్జెట్ తో కట్టుబట్టలతో మనల్ని పంపించేశారు ఈ రాష్ట్రానికి। అటువంటిది రాష్ట్ర ప్రజల మీద పైసా భారం వేయకుండా, ఎక్కడ ఏ పన్ను ఒక పైసా పెంచకుండా అనేక సంక్షేమాలు నడిపినటువంటి ఘనత అనుభవపరుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిది। అనుభవం లేని దద్దమ్మ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు తన పాదయాత్రలో ఏం చెప్పాడో మీకు చూపించాం। పన్నులు బాదుడే బాదుడంట చంద్రబాబు నాయుడు, ఎక్కడ పెంచాడు, ఎక్కడ బాదురే బాదుడు, ఆ బాదురే బాదుడు మాట్లాడు। నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు జగనన్న? మేము మాట తప్పాం, మడం తెప్పాం, మాట అయితే స్పష్టంగా చెప్తావు జగనన్న, నువ్వు మాట తప్పావు, మడం తిప్పావు, రాష్ట్రంలో అన్నీ పెంచేశావు, చివరికి ఇంటి పన్నులు కూడా పెంచేసి ఇళ్లల్లో ప్రజలను కూడా లేకుండా చేసే పరిస్థితికి వచ్చేసావు జగనన్న। మేము ఒకటే అడుగుతున్నాం, మొత్తం పెంచేశావు, పెట్రోల్ డీజిల్ కాణించి గ్యాస్ కాణించి నిత్యావసర సరుకుల వరకు ఎంత పెంచాలో అంత పెంచేశావు, చివరికి పేదవాడు కష్టపడి సాయంత్రం 3 చుక్కలు వేసుకుందాం అంటే అది కూడా నువ్వు ఒక క్వార్టర్కి 120 రూపాయలు పెంచేశావు। మరి ఇంటి పన్నులు వదలటంలా పైకేమో మేము 15% మాత్రమే పెంచుతున్నాము అనే మాటలు ఛాలెంజ్ నేను చెబుతున్నా, 15% పై మాటలు 4000 5000 ను ఇంటికి రేపు 15000 నుంచి 20000 పడబోతుంది। మరి ఈ కాగితాన్ని ఒకటి ఇచ్చి ఇది ఎక్కడ కూడా పంచలా, ఒక సాక్ష్య పేపర్లో పెట్టారు, ఇది ఎవరికి తెలియదు। జూన్ 9 ఒక ముసాయిదా పంపించారు, జూలై 9 లోపల మీ అబ్జెక్షన్ తెలపండి, ఎవరికి తెలుసు, ఎవరే అబ్జెక్షన్ తెలపాలి, దేనికి తెలపాలి అబ్జెక్షన్ అర్థం కావట్లా। మరి జీవో ఇచ్చారు 196 197 198 మొత్తం ఇంగ్లీషులో, నాకే తెలియదు సామాన్య మానవుడికి ఒక కార్మికులకి ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నా, అది కూడా ఇంగ్లీషులో అర్థం కాని పదాలు। జగనన్న చాలా తెలివిగలడు, వ్యాపారస్తుడు ఆయన, ఆయన వ్యాపారానికి బాగా పనికొస్తాడు, రాజకీయానికి పనికిరాడు, తన వ్యాపార రీత్యా దోచుకునేందుకు స్టేట్లో అప్పులు తెచ్చుకునేందుకు తన దోపిడీ కోసం పైసా ప్రజల మీద పైసా భారమైన అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంటి పన్నులు భారీగా పెంచబోతున్నాడు, దానికి జీవో ఇచ్చాడు। నేను మన మంత్రిని చెప్తున్నా అనిల్ కుమార్ యాదవ్ని, ఆ రోజు నువ్వు మాట్లాడావు మా ప్రభుత్వం వస్తే ప్రజల మీద రూపాయి భారమే అని చెప్పావు, ఇంటి పన్నులు అన్నీ పెరిగినాయి ఊరుకునే చెప్పలేం, ఇంటి పన్నులు బాదుడే బాదుడు, దీనికి ఏం సమాధానం చెప్తావు అనిల్ కుమార్ యాదవ్ గారు? దమ్ముంటే
నువ్వు పోరాటం చేయి చేయి నువ్వు కూడా ఆ రోజు మా తెలుగుదేశం ప్రభుత్వంలో నేను శానిటేషన్ మీద ఇంటికొచ్చి పనిచేసి ఒక్క రోజుకి ఒక్క రూపాయి అంటే నువ్వు రూరల్ ఎమ్మెల్యే రచ్చ చేశారు ఈరోజు నెలకి 130 120 రూపాయలు రోజుకి 4 రూపాయలు నోరు మెదపరే మాట్లాడరే అంటే మీ ప్రభుత్వమేనా దమ్ముండే రాజకీయం చేయండి తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఇంటి పనులు పిలిస్తే 2002 లో అధికార పార్టీలో ఉన్నా ఉద్యమం చేసిన వ్యక్తిని నేను అది నీకు తెలియదు మీ రూరల్ శాసనసభ్యుడు తెలుసు ఆయన కనుక్కో మంత్రి గారు మరి ఇంటి పనులు ఎంత దారుణంగా చేస్తున్నారంటే రోడ్లు వేసే లైట్ కూడా ఇంటి పనులు ఇంత ముందుండి ఉన్న ఇంటి పనులే కట్టలేకున్నా ఈ కరోనా ఇబ్బందుల్లో చెల్లించలేకున్నా వాటికి వడ్డీల మీద వడ్డీలు వేసి అవస్థపడుతున్నాం అవస్థపడుతున్నాం మరి ఈ రోజు ఆస్తి మీద ఆస్తి ఎంత పెరిగితే అట మొత్తం పెరుగుతూ పోద్ది ఎంత నీచంగా ఇంటి పనులు వేశారంటే బాత్రూములో కూడా ఇంటి పనులు బాత్రూములు ఇంట్లో ఎన్నో బాత్రూములు ఉంటే ఆ షీట్లు వాటి మీద పనులు సిగ్గులేదా మీ ప్రభుత్వానికి బాత్రూమ్ కూడా పన్నేస్తారా ఎక్కడైనా బాత్రూముకు పన్ను వాకిట్లో ఉండే లైట్కి పన్ను మళ్ళీ డ్రైనేజ్ పన్ను మళ్ళీ కుళాయి పన్ను ఇప్పుడు కట్టేది ఏంది మనం అపార్ట్మెంట్లో కార్ పార్కింగ్కి పన్నులు ఏంటండి ఇది కార్ పార్కింగ్ కూడా పన్ను ఎవరు కట్టాలి అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ వాళ్ళని కొట్టుకోవాలా కారు ఉండేవాళ్ళు కారు లేనివాళ్ళు అందరూ కలిపి అక్కడ దానికి కూడా పన్ను వేస్తున్నారు నీళ్ళ పన్ను 100 రూపాయల నుంచి 350 దాకా ఉచితంగా ఇచ్చే నీళ్ళకి పన్ను ఎంత ఘోరం చేస్తుంది ఈ ప్రభుత్వం ఎంత అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం ప్రజల్ని లూటీ చేస్తుంది ప్రజల్ని లూటీ చేస్తుంది నీ అప్పుల కోసం నువ్వు ఆదాయం చూపించే దాని కోసం నువ్వు ఈరోజు ప్రజల్ని ఎత్తిన భారం వేస్తావా జగన్మోహన్ రెడ్డి